ఏకంగా ఇంట్లో తీసుకొచ్చారు? నేను చూసలేదండి, వాళ్లే వచ్చేసారు. వచ్చింది వాళ్లేనండి, కానీ ఉండమంది మీరు. ఇంటికి ఇల్లాలని నేనుండగా ఉండమండానికి మీరెవరు, ఉండడానికి వాళ్ళెవరు? ఓహో, అదా మతలబు. మీరే ఉండమనండి, రండి. ఏమండాయ్, వాళ్ళిద్దరిని ఇంట్లో పెట్టి మేపితే మనిద్దరం పస్తులు ఉండాలి. ఈ ఒక్క పూట ఉండనివ్వండి. ఏమండి, ఇవి రేషన్ రోజులు, వాళ్ళిద్దరు ఇంట్లో ఒక్క పూట కూడా ఉండడానికి వీల్లేదు. మీరు ఎట్లా అంటే ఎట్లా చెప్పండి. ఏమండి, అసలు మీరు ఇంట్లోకి ఏం తెచ్చి తగల పెడుతున్నారో కూడా చెప్పండి. అదేమిటండి, నేను ఏం చూస్తున్నానండి. ఇంకేం చేయాలండి, మన ఇద్దరికి పెళ్లి 5 సంవత్సరాలైనా ఇంట్లో మన ఇద్దరు లింగ 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 మండం తప్ప ఒక పిల్ల పిలిచ. శంతదేవ్ గారు, మేము ఊడిపోయాం. ఒక్క ఉపన్యాసంతో 100,000 జన్న నాకెట్టాను కానీ మీ నోరు కట్టేలేకపోయింది. ఆ పోనీ వాళ్ళకు ఒక గుక్కడి కాఫీ ఇప్పించండి. మీరు నాకేం చెప్పక్కర్లేదు ప్లీజ్. పరా ఇంట్లో పర్వాలంకండి, సొంత ఇంట్లో సర్దనమే మీరు. వాళ్ళ వీళ్ళ చేత కాదనిపించుకోవటం ఎందుకు? ఆ తిట్లేవో మీ తాతగారి చేతే తిందాం, మీ ఇంటికే వెళ్దాం. పదండి. అవును, ఈ పరిస్థితులు అదే వచ్చింది. అలాగే రావదాసు, రావదాసు వస్తున్నారా? అబ్బే లేదురా, కొత్తగా పెళ్ళి వచ్చారు కదా, మీకు ఏమేమి పిండి వంటలు ఎలా ఎలా చేయాలని ఆలోచిస్తున్నాం. పిండి వంటలు ఎందుకురా? వస్తా ఉంటే దవల మన స్నేహితుడు నారాయణరావు లేడు, టీ పార్టీ ఇచ్చాడురా, ఏదో నిన్ను కూడా చూసిపోదామని వచ్చామంతే. వెళ్దాం పార్వతి. అదేమిటమ్మా, ఫోన్ చేయకుండానే వెళ్తున్నారు? ఇప్పుడే ఫోన్ చేసి బయలుదేరా. అవును అవునులే, తిరగకుండా ఎలా వస్తారు గానీ. పోన్లే, కాస్త కాఫీ అయినా తీసుకోండి. తీసుకోండి. తీసుకురా. తీసుకోమ్మా. అలా చూస్తారేమిటండి పాప, ఒక్క పూటైనా ఉండమని బ్రతిమాలండి. అక్కర్లేదమ్మా, మా తాతయ్య గారు వెంటనే రమ్మని గౌరవించారు. అవునులే, మీ తాతయ్య కంటే మేము ఎక్కువగానే. అది కాదమ్మా, నాకంతా తెలుసమ్మా. అయినా మీరు భోజనానికి లేక మా ఇంటికి వచ్చారా? మేము పెట్టలేక పొమ్మంటున్నావా? ఏదో మా ఆయన స్నేహం కనుక మీరు వచ్చారో చూసారో వెళుతున్నారు. అవునమ్మా, మీ పేరేమిటో చెప్పావే కాదు, బజారు పంపి చీరారేవిగా తెప్పిద్దాం అంటే ఈ లోపు కాకుండానే వెళ్ళిపోతున్నారు. మరి ఎప్పుడైనా వస్తానండి. వెళ్ళొస్తాను. నేను రామదాసుని కాదురా, ఈ మాత్రానికి దిగులు పెట్టి ఎలాగో సర్దుకో. వస్తామండి. ఇక్కడేం సన్మానం జరుగుతుందోనని ఊహిస్తున్నా. ఊహలు ఎక్కువగా అపోహలే అవుతాయి గాని. పదండి. నువ్వు ఇక్కడే ఉండు, నేను ముందు వెళ్ళొస్తాను. ఏ, నేను వస్తాను. అబ్బే, మగవాణ్ణి కనుక ఆ ముందు తాంబూలం నేనే పుచ్చుకొస్తాను. ఏం గొడవ వెంట పెట్టుకొచ్చావు? పాత గొడవే తాతయ్య, పట్టాపి గారి అమ్మాయి పార్వతిని పెళ్లి కూడా చేసుకున్నాం. ఏమిటి, పెళ్లి కూడా అయిపోయింది? ఒరే అప్రాచ్యుడా, నేను నా మాట నీకు అవసరం లేనప్పుడు నా ఇంటికి ఎందుకు వచ్చావు? పార్వతి తాతయ్య, నీ తాతయ్య ఏనాడు చనిపోయాడరా? తాతయ్య, నిన్ను బస్తీకి పంపిన్నాడే నీ తాతయ్య చనిపోయాడరా? బుద్ధి మీద గాలి మేడలు నిర్మించుకుని నిలువురా రాసైపోయాడు రా నీ తాతయ్య. పోరా తాతయ్య. ఆవిడటు పుట్టింటికి కాక, నేనిటు నీకు కాక, మా ఇద్దరి బ్రతుకులు ఏమైపోవాలి తాతయ్య? మాకింకా దిక్కెవరు తాతయ్య? నన్ను అడుగుతలేరా? యాగత్యం చేయించిన నీ బుద్ధిని అడుగు, వయస్సు ఇచ్చిన మదంతో మూసుకుపోయిన నీ కళ్ళను అడుగురా. పోరా తాతయ్య. పోరా తాతయ్య. పోరా. తల్లి లేని వాణ్ణి చిన్నప్పటి నుంచి నీ చేతులతో పెంచి పెద్ద చేశావే, మంచిదనుకున్న పని ఏదైనా సరే ధైర్యంగా చేయమని నువ్వే చెప్పావే తాతయ్య. అవన్నీ గుర్తుకు చిట్లని ఎందుకు అంచగొడతావు? పోరా పోరా తాతయ్య. పోరా అవతలి తాతయ్య. పోరా. అలాగే కానీ ఎలా జరగాల్సి ఉంటే ఎలా జరుగుతుంది.
తాతయ్య అన్న దగ్గరికి తీస్తాడనుకున్నాను, కాని ముఖమైనా చూడకపోయాడు. పెద్దవాళ్ళు ఏమన్నా మన మీద ప్రేమ కొద్దే కదా, కోపం మనల్ని దూరం చేసింది. ఆ కోపం తగ్గగానే మళ్ళా మనల్ని దగ్గర. ఎరా, స్వతంత్రించి పెళ్లి చేసుకున్నాం, స్వతంత్రంగా బ్రతకచ్చనే గర్వంతో మర్యాద మనల్ని మర్చిపోయారట్రా. కొత్త దంపతులు పెద్దవాళ్లకు నమస్కారం చేయక్కర్లే. అమ్మాయి బస్తీ పిల్ల ఏం తెలియదు, నీకు బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదంట. తాతయ్య, పార్వతీ పరమేశ్వరుల్లాగా చిరంజీవులై చిరంజీవులు.